Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టెంపుల్ సిటీలో పోటీకి ముందే చేతులెత్తేసిన టీడీపీ. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ల దశలోనే తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసింది. కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 24 డివిజన్లలో పార్టీ తరఫున పోటీ చేయడానికి అసలు అభ్యర్థులే లేరు. 11 డివిజన్లలో అసలు పార్టీ తరఫున నామినేషన్లే వేయలేదు. ఇక మరో 13 డివిజన్లలో పార్టీ తరఫున నామినేషన్లు వేసి బీ ఫారాలు కూడా అందించిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు లెటర్లు ఇచ్చేశారు. టీడీపీ ఏ పరిస్థితుల్లో ఉందంటే రీనామినేషన్లకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తిరుపతి కార్పొరేషన్లో 5 డివిజన్లలో రీనామినేషన్లు వేసేందుకు టీడీపీకి అవకాశం దక్కింది. అయితే ఇందులో 3 చోట్ల మాత్రమే నామినేషన్లు వేసింది. మిగిలిన 2 చోట్ల నామినేషన్లు వేయడానికి అభ్యర్థులే దొరకలేదు. ఎంతమంది నేతలను సంప్రదించినా నామినేషన్లు వేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. 50 డివిజన్ల కార్పొరేషన్లో మేయర్ పీఠం దక్కాలంటే ఏ పార్టీ అయినా 26 డివిజన్లలో గెలవాల్సిందే. అలాంటిది ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తున్నదే 26 డివిజన్లలో. మరి వీటిల్లో ఎన్నింటిలో గెలుస్తుందంటే ఎవరూ చెప్పలేకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేయర్ పీఠం తమదే అని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందరికీ తెలుసు మేయర్ పీఠం అందుకునేందుకు టీడీపీ ఆమడ దూరంలో ఉందని. జిల్లాలోని తిరుపతిలో మాత్రమే కాదు, చిత్తూరు, పొంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లి మున్సిపాలిటీల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రభావం తాజా ఎన్నికలపై తీవ్రంగా పడినట్లుంది. దానికి తోడు ఒకవేళ టీడీపీ తరఫున గెలిచినా చేయగలిగేది ఏమీ లేదనే నిర్వేదం వల్ల కూడా పోటీ విషయంలో వెనకాడుతున్నారు. స్థానిక ఎన్నికలంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తెలిసి టీడీపీ కావాలనే వైసీపీని రెచ్చగొట్టి పీకల మీదకు తెచ్చుకుంది.